ఉద్యోగులు సంఘటితంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ రాజేష్ పేర్కొన్నారు. శనివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో జిల్లా సంఘం అధ్యక్షులు దొంత నరేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని వర్గాల ఉద్యోగులు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఉద్యోగుల చేయితతోనే జిల్లా అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం నమోదులో రాష్ట్రంలో మెదక్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. అందుకు ఉద్యోగుల పనితీరుకు నిదర్శనమన్నారు. కొత్త ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లో భాగస్వామి కావాలన్నారు. ఇనాగురేషన్ కార్యక్రమం మరియు స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం కార్యక్రమంకి సభా అధ్యక్షులు నిర్వహిస్తూ మెదక్ జిల్లా టీఎన్జీఓ ప్రెసిడెంట్ నరేందర్ గారికి, మన మెదక్ జిల్లా టీఎన్జీఓ సెక్రటరీ రాజ్ కుమార్ గారికి, వేదిక పైన ఉన్న వారందరూ కార్యవర్గంకి, ఇంతకుముందు ఇక్కడ జిల్లాలో పనిచేసిన మరి సెంట్రల్ యూనియన్ లో కూడా లీడర్ అని చాలా చక్కగా టీఎన్జీఓ చరిత్ర గురించి చెప్పిన గొర్వ దేవి ప్రసాద్ గారికి, మాజీ అధ్యక్షులు గొర్వ శ్రీనివాసరెడ్డి గారికి, శ్యామరావు గారికి, వేదిక పైన ఉన్న ఆల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కి, అన్ని యూనిట్ నుంచి వచ్చిన అధికారులకి, వేదిక ముందు ఉన్న అధికారులకి, అందరికి, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంఘం ఎందుకు ఉండాలి, దాని గురించి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మన జిల్లాలో అంటే చాలా ఇలానే సంఘాలు ఉన్నాయి. మన దగ్గర చాలా మంది అధికారులు కూడా పనిచేస్తారు. సో ఖచ్చితంగా ఎవరైనా అధికారులు పనిచేస్తారంటే కొన్ని సమస్యలు ఉంటాయి, తర్వాత కొన్ని తప్పులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్ నేచర్ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అన్ని పనులు కరెక్ట్ చేయాలి అంటే అది కష్టం ఉంటుంది. సో కొన్ని కారణం వల్ల, కొన్ని కారణం కాకుండా కూడా కొన్ని తప్పులు ఉంటాయి. సో ఒక సంఘాలు ఉంటే మాకు, అంటే మనకి జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో బయట నుంచి అంటే ఒక ఇండిపెండెంట్ ఫీడ్బ్యాక్ రావాలి అంటే దాంట్లో ఒక సంఘంలో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో నేను ఇక్కడ జిల్లాకి వచ్చిన తర్వాత అంటే నాకు సుమారుగా అంటే 1 ఇయర్ కంప్లీట్ అయింది. సో ఆ 1 ఇయర్ లో నేను చాలా సార్లు ఇక్కడ మన సంఘం అధ్యక్షుడు అండ్ వారు అందరూ కార్యవర్గంతో కూడా చాలా సార్లు ఇలానే జిల్లా ఉద్యోగుల సమస్యల పైన డిస్కషన్ కూడా అయింది. అండ్ నేను ఉన్న వరకే అన్ని సమస్యలకి ఏ విధంగా సాల్వ్ చేయాలి, వాటికి కృషి చేసి అన్ని సమస్యలు కూడా సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత ఈ భవన్లోనే కూడా నేను చాలా యాక్టివిటీస్ కూడా వారు పిలిపించిన మేరకు చాలా యాక్టివిటీస్ లో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మన ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు సామాజిక విషయం పైన కూడా ఇక్కడ మన మెదక్ సంఘాలు చాలా యాక్టివిటీస్ చేస్తున్నాయి. మొన్న విమెన్ డే సెలబ్రేషన్ కావచ్చు, తర్వాత మనం ఎలక్షన్స్ కమిషన్ సంబంధించిన అప్పుడు స్వీప్ యాక్టివిటీ కావచ్చు, తర్వాత ఇక్కడే మనం పదవీ తరగతి విద్యార్థులకి మోటివేషనల్ క్లాసెస్ కూడా కావచ్చు. సో అన్ని సామాజిక కార్యక్రమంలో కూడా ఇక్కడ మెదక్ జిల్లా సంఘం ముందుగా ఉంది కాబట్టి వారు మొత్తం సంఘంకి కూడా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా మన సంఘంలో ఉన్న అందరూ అధికారులు ఫీల్డ్ సమస్యలో ఉన్నాయో తీసుకొని వెళ్ళి ఇవి అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టిలో కూడా ఆల్రెడీ ఉంది. వారు కూడా ఖచ్చితంగా తొందరగా ఈ సమస్యలకు ఏ విధంగా రిజాల్వ్ చేయాలి దాంట్లో డిస్కషన్ అవుతున్నాయి. కాబట్టి మేమైతే ఈ రోజు 3 పెట్టింది తీర్మానాలు ఉన్నాయి, తొందరగానే నేను సాల్వ్ అవ్వాలి. నా తరఫు నుంచి కూడా ప్రభుత్వంకి ఇంకా ఏ విధంగా మంచిగా మెసేజ్ కూడా తీసుకుని వెళ్ళాలి, నేను కూడా దాని పరంగా ఖచ్చితంగా కృషి చేస్తాను, మీ అందరినీ కూడా హామీ ఇస్తున్నాను. సో సామాజిక మార్పులకు సంబంధించిన కార్యక్రమం కావచ్చు, ప్రజల సంక్షేమం అంటే ప్రభుత్వం చెప్పేటి ఏవైతే సంక్షేమాల కార్యక్రమాలు కావచ్చు, ఉద్యోగుల సమస్య కావచ్చు, దయచేసి ఇంతక దేవ ప్రసాద్ గారు చెప్పినట్టు యూనిటీ చాలా ఇంపార్టెంట్. మనం అందరూ మధ్యలో ఒక యూనిటీ ఉంటే ఏమైనా కార్యక్రమం అంటే మీ ఉద్యోగుల సమస్య కావచ్చు, దాంట్లో యూనిటీ ఉంటే చాలా ఇంపార్టెంట్. ప్రభుత్వం చెప్పింది సంక్షేమ పథకాలు కావచ్చు, దాంట్లో ఉన్న యూనిటీ చాలా ఇంపార్టెంట్. సామాజిక మార్పులకు సంబంధించిన ఏమైనా కార్యక్రమం ఉండొచ్చు, దాంట్లో యూనిటీ చాలా ఇంపార్టెంట్. సో దయచేసి మీ అసోసియేషన్ లో ఏమైతే యూనిటీ ఉంది ఆ యూనిటీ ఖచ్చితంగా కొనసాగాలి, ఇంకా యూనిటీ మీరు స్ట్రెంగ్ చేయాలి. మీ అసోసియేషన్ ఇంకా మనం ఏమైతే పునర్వైభవం ఇందాక దేవ ప్రసాద్ గారు చెప్పారు ఆ పునర్వైభవం కూడా మళ్ళీ మీరు తీసుకొని రావాలి. అన్ని అన్ని ఫీల్డ్స్ లో మీరు మంచిగా ఇదే దిశలో వెళ్తే మీ పునర్వైభవం కూడా ఖచ్చితంగా వస్తాయి. నేను మీ అందరితో కూడా ఆశిస్తున్నాను, నేను మీ అందరితో కూడా కోరుతున్నాను.
లాస్ట్ ఒక్కటే మాట చెప్తున్నా, మనం ప్రభుత్వం అధికారులు ఉన్నామంటే కొన్ని మన దగ్గర ప్రజల సమస్యలు చాలా వస్తాయి. కొన్ని సమస్యలు మనం సాల్వ్ చేయగలుగుతాము, కొన్ని సమస్యలు మనం సాల్వ్ చేయలేకపోతాము. కానీ మనం ఒకటే, ప్రజలు ఎవరైనా వచ్చినా మనం ఖచ్చితంగా వారి సమస్య విన్నాను. వారి సమస్య విని వారికి ఒక 5 నిమిషాలు మీరు ఇస్తే చాలా సంతోషిస్తారు. కాబట్టి మనం ఫీల్డ్ స్టాఫ్, మీరు అందరూ చాలా మంది ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, కాబట్టి మీ దగ్గర ఎప్పుడైనా ప్రజలు వస్తే ఏమైనా సమస్యలు ఉన్నా మీరు చేసుకోగలిగితే తొందరగా చేయండి, చేయకపోతే ఖచ్చితంగా 5 నిమిషాలు వెళ్ళి ఆయనకి ధైర్యం కూడా మీరు అందరూ ఖచ్చితంగా కలిగించాలి. నేను ఇక్కడ పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, అంగన్వాడీ టీచర్ కావచ్చు, ఇరిగేషన్ లో ఉన్న ఆఫీసర్స్ కావచ్చు. సో ఫీల్డ్ నుంచి మనం ఆఫీస్ వరకు ఉంటారు. కాబట్టి మనం చెప్పింది అంటే, మనం అంటే ప్రభుత్వం చెప్పింది, ఏమైనా సంక్షేమ పథకాలు విజయవంతంగా చేయాలి అంటే మీ అందరి సహకారంతోనే మాత్రమే అయిందండి. సో ఇంతకుముందు మనం పోయిన సార్లు కూడా మనం ఎలక్షన్స్ ఏవైతే 2023 మనం అసెంబ్లీ ఎలక్షన్స్ చేశాము, చాలా ప్రశాంతంగా అయింది. మన జిల్లాలో ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా రావడం జరిగింది. దానికి మీ అందరూ, ప్రతి ఒక్కరూ మీ పాత్ర చాలా క్రూషియల్ ఉంది. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కింద లెవెల్లో పంచాయత్ సెక్రటరీ ఎంత కృషి చేశాను, కింద లెవెల్లో అంగన్వాడీ టీచర్ బిఎల్ఓగా ఎంత కృషి చేశారు, కింద లెవెల్లో ఉన్న ఏదైనా ఎంత కృషి చేశారు. సో వాళ్ళ కృషి వల్లనే జిల్లాలో అన్ని ప్రశాంతంగా కార్యక్రమం అవుతున్నాయి. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీంతో పాటు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి చాలా కార్యక్రమం అంటే ప్రజాపాలన కార్యక్రమం. ప్రజాపాలన కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి, ఒక డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి, ఫీల్డ్ స్టాఫ్ నుంచి, మళ్ళీ అని చెప్తున్నా, ఫీల్డ్ స్టాఫ్ నుంచి ఆఫీస్ వరకు ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యారు. దాంట్లో కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ చాలా నిజాయితీగా పనిచేశారు. ఎక్కడైనా ఏమైనా చిన్న ఇష్యూ రాకుండా మనం 8 రోజులు ప్రజాపాలన కార్యక్రమం కూడా ప్రతి ఒక్క గ్రామ సభ పెట్టి, ప్రతి ఒక్క వార్డ్ సభ పెట్టి కూడా విజయవంతంగా చేయడం జరిగింది. దాంట్లో కూడా మీ ప్రతి ఒక్క పాత్ర చాలా కీలకమైన ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఇలానే అన్ని కార్యక్రమాలు మన సామాజిక ఏమైనా మార్పు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, మన ఉద్యోగులకు సంబంధించిన ఏమైనా సమస్యలు కావచ్చు. ఈ రోజు ముఖ్యంగా ఆ 3 తీర్మానం కూడా చాలా కరెక్ట్ గా మీరు ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. సో ఈ రోజు నా ఎగ్జిక్యూటివ్ మనం ఏదైతే మీటింగ్ జరుగుతూ ఉంది దానికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం కానీ, ప్రజాభవన్ లో పెట్టిన ట్యూస్డే అండ్ ఫ్రైడే ఏమైతే కార్యక్రమం ఉన్నాయో, ప్రజల దగ్గర మనం ఏ విధంగా సమస్యలు మంచిగా విని దానికి సాల్వ్ చేయడానికి కృషి చేయాలి. ప్రభుత్వం నుంచి ఒక దిశానిర్దేశం ఉంది, కాబట్టి ఆ దిశానిర్దేశంలో కూడా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. మన జిల్లాలో ఉన్న సంక్షేమాన్ని పథకాలు కావచ్చు, ప్రజల సమస్య కావచ్చు, అందరూ కలిసి ఏ విధంగా తొందరగా సాల్వ్ చేయాలి నేను మీ అందరితో కోరుతూ, ఇంత మంచిగా అవకాశం ఇచ్చినందుకు, నాకు పిలిపించినందుకు జిల్లా అధ్యక్ష నరేంద్ర గారికి, రాజ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన వేదిక పైన ఉన్న అందరూ అధికారులకి, మాజీ సభ్య, మాజీ అధ్యక్షులు, మాజీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పనిచేయాలని నేను స్టాండింగ్ కౌన్సిల్ సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ గారికి, మా సంగారెడ్డి జిల్లా కార్యదర్శి మిత్రుడు రవి గారికి, మరి సుదీర్ఘకాలం పాటు తెలంగాణ ఎన్జిఓ సంఘంలో నాకు సహచరులుగా ఉండి అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి, ఆనాడు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించినటువంటి మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి, మిత్రుడు శ్యామ్ గారికి, నాగరాజ్ గౌడ్ గారికి, ఎక్బల్ పాషా గారికి, శేఖర్ గారికి, అనురాధ గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు, అనేక మంది ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, వారికి అందరికి కూడా పేరు పేరు నా అభినందనలు. వేదిక ముందు ఉన్నటువంటి మహిళా ప్రతినిధులకి, వివిధ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి, అలాగే పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. డైరీ ఆవిష్కరణ అంటేనే తెలంగాణ ఎన్జిఓ సంఘంలో ఒక చరిత్ర. అసలు ఈ డైరీకి రావాలంటే కూడా చాలా మంది భయపడేటువంటి సన్నివేశాలు మనం తెలంగాణ ఉద్యమ సందర్భంగా చూసాం. బయట ఆ పార్టీలు ఏ నిర్ణయం తీసుకోలేక అటు ఇటు సతమతం అవుతున్నప్పుడు మా ఉద్యోగుల దగ్గరకు వచ్చి మా పార్టీ అభిప్రాయం ఏం చెప్పాలి, తెలంగాణ పట్ల ఏం స్పష్టీకరణ చేయాలనేటువంటి విషయంలో చాలా మంది వెనుక ముందుకు వేసేవారు. అటువంటి సందర్భంలో తెలంగాణ ఎన్జిఓ సంఘం, మీ నాయకత్వాలు ఏమైనా పర్వాలేదు, మీరు మా పట్ల ఎట్లా ఉంటారు, తెలంగాణ ప్రజల పక్షం ఉంటారా లేదా అని వాళ్ళందరినీ కూడా గౌరవించి
ఈ వేదిక మీదకి తీసుకొచ్చి ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ప్రకటించినటువంటి వేదిక తెలంగాణ ఎన్డీఓ సంఘం డైరీ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అనేక మంది ముఖ్యమంత్రులు చాలా మంది ముఖ్యంగా పోరాడతాం, కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నింటి కూడా ఎప్పటికప్పుడు కింది వరకు తీసుకుపోయి ప్రజల దగ్గర తీసుకుపోయి మనం అందరం పనిచేస్తేనే కలెక్టర్ గారికి పేరు వస్తుంది, కలెక్టర్ గారు మంచిగా పనిచేస్తేనే ప్రభుత్వానికి పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా మన ఎజెండా మాత్రం ప్రజల పక్షం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. అందరం ఐక్యంగా ఉందాం. ఇవాళ ఏమైపోయిందంటే సంఘాలను ఒక రకంగా నిర్వీర్యం చేసేటువంటి ఒక కుటీల ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ కుటీల ప్రయత్నంలో మనం ఎవరు కూడా భాగం కావద్దు. మనం తప్పకుండా ప్రభుత్వం దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా, మన మంత్రుల దగ్గరికైనా, ప్రజాప్రతినిధుల దగ్గరికైనా ఎప్పటికప్పుడు మన సమస్యలు తీసుకుపోదాం, పరిష్కారం కోసం అడుగుదాం. అడిగి ఎందుకంటే ఇలా మనకు అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేకుండా లేవు. మనకు 3 DL రావాలి, PRC కావాలి, 317లో జరిగినటువంటి అన్యాయాన్ని సవరించాలి, ఇట్లా చాలా సమస్యలు మన ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా నేను నరేందర్ గారికి చేసేటువంటి విజ్ఞప్తి, కేంద్ర సంఘానికి ఎప్పటికప్పుడు మన సమస్యలు, మన స్టాండింగ్ కౌన్సిల్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇలా కొన్ని నిర్ణయాలు కూడా జిల్లా కలెక్టర్ గారికి కూడా వారు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మనకు సహకరిస్తారు. ఎందుకంటే ఈ జిల్లాలో ఒక కార్యాలయం రావడం ద్వారా ఈ జిల్లాకు సంబంధించినటువంటి స్టేటస్ కానీ ప్రైడ్ కానీ పెరుగుతుంది అనేటువంటి ఒక భావన తప్ప వేరే జిల్లాకు వ్యతిరేకమైనటువంటి భావన కానీ ఇంకొకటి కానీ మాకు ఉండవలసినటువంటి అవసరమే లేదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఏ షిఫ్ట్ అయినటువంటి కానీ రావాల్సినటువంటి కానీ తప్పకుండా జిల్లా కలెక్టర్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి కానీ మిగతా మంత్రులకు కానీ మిగతా ప్రతిపక్ష నేతలకు కానీ చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వంతో కన్విన్స్ చేయించి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి చాలా కాలం తర్వాత మరి TNGO డైరీ ఆవిష్కరణ క్యాలెండర్ రెగ్యులర్ గా, ఎందుకంటే కలెక్టర్ గారికి నేను చెప్పాను 20-25 ఏళ్ళు ఇదే అందరం మన తెలంగాణ ఎన్జిఓ సంఘాన్ని మరి బలోపేతం చేయడానికి ఇటు నరేందర్ నాయకత్వం కానీ సెంట్రల్ లో ఉన్నటువంటి నాయకత్వం కానీ మనం ఎప్పటికప్పుడు సంఘంలోమైన సమస్యలు ఉంటే ఇన్నర్ గా మనం మాట్లాడుకోవాలి, పరిష్కరించుకోవాలి, కానీ ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోవడం. సమస్యలు నిరంతరం వస్తాయి. సమస్యలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఉండడు. అటు ప్రభుత్వాలు ఉద్యోగులు ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నది, మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం అనేదే ఒక ప్రామాణికమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మనం అందరం ఐక్యంగా ఉన్నాం, ఐక్యంగా ముందుకు పోదాం. ఇంతకుముందే షాం కూడా కొన్ని కొన్ని సంఘటనలు యాడ్ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు అప్పుడు మన కలెక్టర్ గా ఉండేది. సంఘం పెద్ద ఎత్తున ఆ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యోగుల అందరం కూడా నిరసన తెలిపి బంద్ చేసి చంద్రబాబు నాయుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి ఆ మంత్రిని పిలిపించి కలెక్టర్ కు క్షమాపణలు చెప్పినటువంటి చరిత్ర తెలంగాణ ఎన్జిఓ సంఘాలు అంటే ఆనాడు ఉన్నటువంటి మన స్వామినాథన్ కావచ్చు, మన గతంలో ఉన్నటువంటి మన కార్యదర్శి కృష్ణారెడ్డి కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో మనం అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మీకు అందరికీ తెలుసు ఒక వివాదం, స్థల వివాదం సంబంధించినటువంటి విషయంలో ఏకే సింగల్ గారు జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు పోతే కొంతమంది ప్రజాప్రతినిధులు రోడ్డు వైడ్ ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు వచ్చి ఏకే సింగల్ గారి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి ఆ దాడిని తిప్పికొట్టి అందరం ఏకే సింగల్ గారి వెంట నిలబడి జిల్లాలో ఆ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 2 రోజుల పాటు సమ్మె చేసినటువంటి చరిత్ర కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘాలనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్తాను. కేవలం పోరాటమే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది కూడా మనం తెలంగాణ ఉద్యమ సందర్భంగా అసహజంగా మారినటువంటి వాళ్ళకి ఒకరోజు వేతన నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులను కలిసి ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నటువంటి మిత్రుడు నరేందర్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ రాజర్షి గారికి, చాలా మంది కలెక్టర్లు మనం అనేక మంది కలెక్టర్లను చూసిన మన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి కలెక్టర్ కూడా మరి అదృష్టంగా మనం భావించాలి. అనేక మంది ఒకరిద్దరు మినహ అనేక మంది కలెక్టర్లు కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘానికి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి
కేవలం ఎన్జిఓల అంటే మనకు సంఘం ఉంటది, మన సంఘ నాయకుల మీద కానీ సంఘ సభ్యుల మీద కానీ ఏవైనా చిన్న చిన్న ప్రజాప్రతినిధులతో కానీ బయట కానీ సమస్యలు వచ్చినప్పుడు మనం ఉమ్మడిగా ఆర్గనైజ్డ్గా వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి ఉంటుంది. కానీ జిల్లా కలెక్టర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు ఒక్కరు ఉన్నప్పటికీ కూడా మొత్తము ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకు అందరికీ పెద్ద తండ్రి లాంటి కలెక్టర్కి ఏది వచ్చినా దాన్ని ఎదిరించి నిలబడి ఆయా జిల్లా కలెక్టర్లకు మనోధైర్యాన్ని ఇచ్చి అభివృద్ధిలో ముందు చేసినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ఎన్జిఓ సంఘం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మా కలెక్టర్ గారికి గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి కలెక్టర్ చాలా మంది కలెక్టర్ రాగానే ఎప్పుడు పోతాడు, ఎప్పుడు బదిలీ అవుతాడు అని కొంతమంది పట్ల మనం అనుకుంటాం. కానీ రాజర్షి పట్ల మా జిల్లా ఉద్యోగులు అందరూ కూడా ఇటువంటి కలెక్టర్ ఎప్పుడు మాకు ఉండాలనేటువంటి ఒక భావన రావడం అనేటువంటి నిజంగా మన అందరికీ సంతోషం. వారికి వారి టెన్యూర్లో మంచి అభివృద్ధి జరిగే విధంగా వారికి ఈ 33 జిల్లాల్లో మంచి పేరు తెచ్చి అద్భుత అనేక మంది చీఫ్ సెక్రటరీ, అనేక మంది మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ అనేక మంది కూడా మన వేదిక మీదకి వచ్చి తెలంగాణ ఎన్జిఓ సంఘాన్ని గౌరవించడమే మనకున్నటువంటి సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున మనం చేస్తా ఉన్నాం. అలాగే మెదక్ జిల్లా చరిత్ర చాలా మంది శ్రీనివాస రెడ్డి షా అనేక మంది అనేక విషయాలు చెప్పారు. కలెక్టర్ గారికి కూడా వారు అసిస్టెంట్ కలెక్టర్ గా సంగారెడ్డిలో కూడా పనిచేశారు, వారికి కూడా ఈ విషయాలన్నీ తెలుసు. కానీ ఒక 2-3 సందర్భాల్లో తెలంగాణ ఎన్జిఓలందరం ఎంత ఐక్యంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే కొత్త తరం తెలంగాణ ఎన్జిఓ సంఘం చరిత్ర తెలియనటువంటి అనేక మంది నూతనంగా రిక్రూట్ అవుతా ఉన్నారు. అటువంటి ఉద్యోగులకు అందరికి కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి చరిత్రను మనకి ఎప్పటికప్పుడు చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ఎన్జిఓ సంఘం మీద ఉంది. తెలంగాణ ఎన్జిఓ సంఘం మన సమస్యల కోసం మనం పనిచేయడం అనేటువంటిది ఒక ప్రధాన కర్తవ్యమైనప్పటికీ కూడా తెలంగాణ అనేటువంటి రాష్ట్రానికి ఒక అదనపు బాధ్యత మనకు ఒక 60 సంవత్సరాలుగా మన మీద ఒక అదనపు బాధ్యత పడ్డది. ఆ అదనపు బాధ్యత పడినప్పుడల్లా కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘమే వాటికి మార్గదర్శకంగా నిలిచింది. అది ములికి రూల్స్ కు వ్యతిరేకంగా ఆనాడు స్థానికులకే ఉద్యోగాలు దక్కాలనేటువంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటం, ములికి నా ములికి గో బ్యాక్ అనేటువంటి పోరాటం దగ్గర నుంచి 52 దగ్గర నుంచి 2014 వరకు తెలంగాణ సాధించేవారు. మధ్యలో 69లో పెద్ద ఉద్యమం జరిగింది. ప్రధానమంత్రి ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ మన తెలంగాణ ఎన్జిఓ సంఘం నాయకత్వాన్ని ఢిల్లీకి పిలిపించి మన నాయకులతో చర్చించినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ఎన్జిఓ సంఘాన్ని అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న జరిగినటువంటి మధ్యదేశ ఉద్యమంలో కూడా ఇప్పుడు రాజనరసింహ గారు మనకు మంత్రిగా ఉన్నారు, మమ్మల్ని అందరినీ కూడా డెలిగేషన్ గా ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ లో కేంద్ర ప్రభుత్వం పిలిపించి రాజనరసింహ గారు చిదంబరం దగ్గర చర్చ జరిపేది కూడా తెలంగాణ ఎన్జిఓ సంఘంతో లేనటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇట్లా అనేక చరిత్ర ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా ఉద్యోగుల సమస్యలు, పిఆర్సీలు, డిఏలు ఇవి ఒక వైపు ఆర్థిక పోరాటాలు అయితే మరొక వైపు తెలంగాణ ప్రజల పక్షం అనేక సామాజిక ఉద్యమాలు. ఇంతకుముందే మిత్రులందరూ కూడా యాడ్ చేశారు మద్యపాన నిషేధం దగ్గర నుంచి, గుట్కా దగ్గర నుంచి నిన్న మొన్న పాలన శాసనసభలో బిల్లు వచ్చింది. గుట్కా వ్యతిరేకంగా సంబంధించినటువంటి అనేక పోరాటాల్లో కూడా మన జిల్లా తెలంగాణ ఉద్యోగులు పాల్గొన్నారు. అంటే ఆదర్శవంతంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటే, ఎందుకంటే 1000 మందికి దాదాపు 3 కోట్ల పైగా జనం ఉంటే తెలంగాణ ఉద్యోగులు ఉండేది 3 లక్షలు. అంటే ఎవరికో రానటువంటి అదృష్టం మనకు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవాలంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వృత్తిపరంగా ఏ సమస్యలున్నా మన బాధ్యతగా మనం పరిష్కరించాలి. ఆ బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత కూడా ఎప్పటికప్పుడు మనం వెన్నంటి ఉండాలనేటువంటి ఒక ఆకాంక్షతో తెలంగాణ ఎన్జిఓ సంఘం పనిచేసింది. పనిచేయడమే కాదు ఒక చరిత్ర సృష్టించింది. చరిత్ర చాలా మంది అనేక బయట దేశాల్లో విదేశాల్లో కూడా అసలు ఒక తెలంగాణ ఎన్జిఓ లేని
పే కోసం డిఏ కోసం పనిచేయాలని కానీ రాష్ట్ర సాధన కోసం ఎందుకు పనిచేసిందని అనేక మంది ఇచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగ రూపం అనేటువంటిది తెలంగాణ ప్రజల్లో ఒక భాగంగా మనం ఉన్నాం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మనం ప్రజలతో కలిసి పనిచేసినాం. మెదక్ జిల్లాలో వీరోచితమైన